Hi friends, welcome to Telugu Kinemaster YouTube channel. Friends, ee roju video lo manam sky lo video anedi play cheyadam ela ante manam oka video ni editing chesi danni sky lo play chesina vidhanga ee vidhanga edit cheyalo ee roju meeku video lo explain chestanu. So video ending varaku chudandi, kachithanga interesting ga undabotundi. Alage video ni meer kachithanga like chesi mee friends ki kuda share cheyandi. సో ఇక మనం వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఒక వీడియో అయితే షూట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీకు కైన్మాస్టర్ ప్రో వర్షన్ అయితే అవసరం ఉంటుంది. దీన్ని నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇవ్వలేను, ఎందుకంటే ఇది అప్లికేషన్ ఫైల్ లింక్ కాదు. కాబట్టి దీన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలో మీకు కింద టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇచ్చాను. అక్కడ నుండి మీరు జాయిన్ అయ్యి ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేస్తే మనకు స్టోరేజ్కి సంబంధించిన పర్మిషన్ అడుగుతుంది, దాన్ని అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు 16:9 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. సో మీడియాలోకి వెళ్ళేసాక ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మీరు బ్లాక్ కలర్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 25 సెకండ్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఫ్రంట్కి వచ్చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మీరు ఫ్రంట్కి వచ్చేస్తారు ఇక్కడ. సో ఇలా నేను ఫ్రంట్కి వచ్చిన తర్వాత మీరు కెమెరాతో ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తారు కదా, నేను రికార్డ్ చేసింది ఇక్కడ తీసుకుంటాను. దీనికోసం మీరు ఇక్కడ మీకు మీడియా అనే ఆప్షన్ లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ మీకు మీడియా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళేసేయండి. వెళ్ళేసాక ఇక్కడ మీకు కెమెరా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కెమెరాలోకి వెళ్ళేసి నేను రికార్డ్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని అయితే ఇక్కడ తీసుకుంటాను. సో ఇలా వచ్చేసింది కదా, దీన్ని మీరు స్క్రీన్కి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అది స్క్రీన్కి ఫిట్ అయిపోతుంది. సో ఫిట్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను నేను రికార్డ్ చేసిన వీడియో. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్టార్టింగ్లో కాస్త చెత్త అయితే ఉంది, దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. దీనిపైన కత్తెర పైన క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఈ వీడియో పైన లాంగ్ ప్రెస్ చేసి ఫ్రంట్కి తీసుకొచ్చేయండి. సో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఎటువంటి చెత్త అయితే ఉండదు. ఇప్పుడు మళ్ళీ మీరు వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఒక మైక్ సింబల్ అయితే స్పీకర్ సింబల్ అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళేసి ఇది ఉంది కదా, ఈ సౌండ్ బారు, దీన్ని టోటల్గా 0 చేసేయండి. అంటే ఆ వీడియోకి ఉన్న సౌండ్ మొత్తం తగ్గిపోతుంది. సో ఇలా 0 చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో ఇచ్చేసాక ఇప్పుడు మనం మెయిన్ థింగ్ ఏం చేయాలంటే మనకు ఒక ఏదో ఒక టెంప్లెట్ అయితే కావాలి, మనం ఆకాశంలో ప్లే చేస్తున్నట్టు. నేను ఆల్రెడీ ఒక టెంప్లెట్ అయితే రెడీ పెట్టాను, సో అది కూడా మీకు చూపిస్తాను. ముందుగా మనం ఆ టెంప్లెట్ని ఎక్కడ యాడ్ చేయాలంటే మీకు చూపిస్తాను. ఇక్కడ నేను వీడియో అయితే ప్లే చేస్తున్నాను కదా, ఈ ప్లే చేశాక ఇక్కడ నేను 1 2 3 అని చెప్పేశాను. ఇక్కడ నేను ఆకాశంలో చెయ్యి అయితే పెట్టేశాను కదా, అక్కడ మీరు వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు కత్తెర సింబల్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళేసేయండి. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరు స్పిలిట్ ఎట్ ప్లే హెడ్ దీనిపైన క్లిక్ చేయండి. అంటే ఆ పార్ట్ అనేది సపరేట్ అయిపోతుంది. సో సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. చూసుకోవచ్చు ఇక్కడ మీకు 2 పార్ట్లు అయితే ఉన్నాయి. సో ఇవి 2 పార్ట్లు అంటారు. ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే ప్లే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో ప్లే చేశాక మనం బ్యాక్గ్రౌండ్లో స్కైలో ఒక వీడియో అయితే చూస్తున్నట్టు నటించాలి. సో ఇలా నటించిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్లో స్కైలో వీడియో ఎక్కడ ప్లే అవుతుందో అక్కడ వీడియోని అయితే పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం ఒక వీడియో పార్ట్ లాగా అయితే కట్ చేయాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత మనకు చూసుకోవచ్చు ఇక్కడ 3 పార్ట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ 1 ఇది 2 ఇది 3 ఇది 3 పార్ట్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులోకి వచ్చేసి ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అడ్జస్ట్మెంట్. ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసాక ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ 3ట్లో మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇది దీన్ని టోటల్గా మీరు హై చేసుకోండి. సో హై చేసుకొని ఇడిచి పెట్టేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. తర్వాత మీరు సెకండ్ పార్ట్ వదిలిపెట్టి థర్డ్ పార్ట్కి వచ్చేసేయండి. థర్డ్ పార్ట్ పైన క్లిక్ చేసి మళ్ళీ అదే రైట్ సైడ్లో మీరు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ థర్డ్ ఉంది కదా దీన్ని కూడా హై చేయండి. సో ఇలా చేసే వీడియోకి కలర్ఫుల్ అనేది బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. సో పెరిగిన తర్వాత మీరు పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు సెకండ్ పార్ట్ ఉంది కదా దీంట్లోకి వచ్చేసి మళ్ళీ అదే అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఇక్కడ మీకు 3 ఆప్షన్లు అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఒక 52 అయితే పెట్టుకోండి. సో 52 పెట్టుకున్నాక సెకండ్ ఉంటుంది కదా దీన్ని టోటల్గా హై చేసేయండి. సో హై చేసిన తర్వాత థర్డ్ ఉంటుంది కదా దీన్ని కాస్త తగ్గించండి. సో ఇలా తగ్గించిన తర్వాత మనకు స్కై అనేది కలర్ఫుల్గా చేంజ్ అయితే అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ మనం దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇప్పటికైతే ఇలా క్లిక్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఇందులో స్కైలో ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేయాలి. దానికోసం ఈ సెకండ్ పార్ట్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఒక వీడియో అయితే పెట్టుకోవాలి కదా దానికోసం లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఒక వీడియో అయితే పెట్టుకోవాలి. సో ఆల్రెడీ నేను ఒక వీడియో ఎక్స్పోర్ట్ చేసి ఉంచాను. ఇలా ఇక్కడ తీసుకున్న ఇక్కడ మీకు రైట్ సైడ్ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు కింద బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ని అంతటిని క్రాప్ చేయండి. సో క్రాప్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకు ఈ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ కాస్త జూమ్ చేసి ఇక్కడ మనకు స్కైకి తగ్గట్టు మీరు వీడియో దీన్ని అయితే జూమ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా నేను పెడుతున్నాను చూడండి, ఈ విధంగా పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక మెయిన్ పాయింట్ వచ్చేసి మళ్ళీ అదే వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది దీంట్లోకి వెళ్ళేసేయండి. సో దీంట్లోకి వెళ్ళేస్తే అది మనకు బ్యాక్లోకి అయితే సెట్ అయిపోతుంది. సో సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సెకండ్ పార్ట్ వీడియో ఉంది కదా దానిపైన క్లిక్ చేసి లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కొత్తగా, బ్లెండింగ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మల్టిప్లై అనే ఆప్షన్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది. సో ఇలా మల్టిప్లై పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియో అయితే కరెక్ట్గా వచ్చేసింది. సో దీన్ని మనం ఇంకా బ్రైట్నెస్ పెంచుకోవాలనుకుంటే సెకండ్ పార్ట్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ మనం మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం కాస్త దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నాక ఇలా మీరు ఫస్ట్ వచ్చేసి 0 పెట్టుకోండి. సో 0 పెట్టుకుని పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో ఇచ్చేసి మళ్ళీ ఒకసారి వీడియో అయితే ప్లే చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మనకు వీడియో అయితే కరెక్ట్గా వచ్చేసింది, ఎక్సలెంట్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్కి తగ్గట్టు మన వీడియో అయితే తీసుకోవాలి. మనం ఇంపోర్ట్ చేసుకున్న ఒక వీడియో క్లిప్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి దీన్ని కట్ అయితే చేయాలి. దానికోసం మీరు ఆ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు కత్తెర సింబల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కత్తెర సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, సో దీనిపైన క్లిక్ చేయాలి మీరు. సో దీనిపైన క్లిక్ చేస్తే అది అక్కడ నుండి కట్ అయిపోతుంది. సో కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. మనకు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ వీడియో అయితే రెడీ అయిపోతుంది. కరెక్ట్ వీడియో మనకు కావాల్సిన వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం ఈ విధంగా స్కైలో ఒక వీడియో అనేది ప్లే చేయొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను ఖచ్చితంగా మీకు కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో మరొక ఎడిటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్స్ అలాట్.